గన్నవరం రాజకీయాల మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫోకస్ చేసింది గన్నవరంలో మళ్ళీ వల్లభనేని వంశీ ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ఆయన తొడగొట్టు మరీ చెప్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ గెలిచి తీరుతాను అని కానీ ఆయన ఇప్పుడు ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తున్నారో వైఎస్ఆర్సీపీకి అదే పార్టీ నుంచి ఆయనకి వ్యతిరేకత వ్యక్తమవుతుందా అదే పార్టీలో మరొక వర్గం ఆయన్ని వ్యతిరేకించడానికి సిద్ధమవుతుందా గన్నవరం నియోజకవర్గంలో ఆర్ ఆల్రెడీ ఆ వర్గం రంగంలోకి దిగేసిందా అంటే అవునైనా చెప్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు దీనికి కారణం లేకపోలేదు అంటే వలం వంశీకి ఆయనకి మొన్నటి వరకు ఉన్న బలం వేరు ఇప్పుడు ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికకి సిద్ధమవుతున్న తరుణంలో మొన్నటి వరకు ఆయన తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు తర్వాత ఆయన బయటకు వచ్చేసి ఇప్పుడు వైసీపీకి మద్దతు ఇస్తున్నారు ఇప్పుడు పూర్తిగా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల వెళ్ళబోతున్న తరుణంలో ప్రత్యర్థుల బలం గతం కంటే ఇప్పుడు బాగా మెరుగుపడింది అనేది కొంతమంది చెబుతున్నమాట దానికి కారణం ఏంటి అంటే ఇప్పటికే రాజధాని తరలింపుకు సంబంధించి కొంతవరకు ఒక ప్రక్రియ అయితే పూర్తయిపోయింది అయితే ఇప్పుడు తాజాగా ఈ ఉప ఎన్నిక ఫలితం ఏదైతే ఉంటుందో ఈ ఉప ఎన్నికలో వచ్చే ఫలితం ఆధారంగా కృష్ణా జిల్లాలో ప్రజలు ఎంతవరకు ఈ రాజధాని తరలింపు ప్రక్రియను అంటే మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నారు అనేది కూడా ఒక రెఫరెండంగా మారనుంది అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం అయితే ఇది అంత ఈజీ అయినా కాదా అంటే ఖచ్చితంగా కాదనే అభిప్రాయం వినబడుతుంది కారణం ఏంటి అంటే గన్నవరంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలుగారు రాజకీయంగా ఇప్పుడు అయితే అదే టైంలో గతంలో ఉన్న ఒక వ్యక్తి సీనియర్ నాయకుడు వైసీపీ సీనియర్ నాయకుడు దుట్ట రామచంద్రరావు గారి వర్గం ఇప్పుడు మళ్ళీ గన్నవరంలోకి ఎంట్రీ ఇవ్వడం నిజంగా ఒక షాక్ ఇచ్చే అంశమే జ వలం నేను వంశీకాన్ని ఎందుకంటే దుట్ట రామచంద్రరావు గారి అల్లుడు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శివభరత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఆయన డాక్టర్ వృత్తిని సైతం పక్కన పెట్టి గన్నవరానికి మకా మార్చేశారంటే వైసీపీ గెలవడంతో ఆయన పూర్తి స్థాయి గన్నవరం రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు వల్లభనేని వంశీ అలాగే శివభరత్ రెడ్డి మధ్య రాజకీయాలు ఒక కొత్త రణరంగాన్ని సృష్టించబోతున్నాయి రేపు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే గనక అనేది అయితే శివభరత్ రెడ్డి ఆయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి బంధువు కూడా కావడంతో గన్నవరం నియోజకవర్గంలో వంశీ అంటే పడని వర్గాలను వంశీకి వ్యతిరేకంగా ఉన్న వర్గాలను ఆయన చేర చేస్తున్నారు అనేది ప్రస్తుతం పార్టీలో జోరుగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే వైసీపీలో నిజమైన నాయకులందరూ తమ తమ వైపే ఉన్నారు అని ఒక సంకేతం ఇవ్వడం అదే నేపథ్యంలో తన బలం పెంచుకోవడం ఇదే టైంలో ప్రస్తుతం ఈ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కాస్త అంత ఒత్తిడి పెరుగుతోంది ఎందుకంటే ఈసారి ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా తమ వర్గానికి చెందిన వాళ్ళకి సీట్ కేటాయించాలి కానీ వంశీకి సీట్ కేటాయించడానికి వీలు లేదు అనే ఒత్తిడి కూడా ఆల్రెడీ ప్రారంభమైంది అదే గనక జరిగితే అలా కాకుండా వంశీకి గనక సీట్ ఇస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం అవసరమైతే ఓడిస్తాం అనే ఇది కూడా వచ్చింది చర్చ కూడా నడిచింది అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల్లో మొదలైన ఒక చర్చ ఇది ఎంతవరకు అనేది తెలియాలి అంటే వంశీకి పోటీగా ఒకవేళ దుట్టా వర్గం గనక గట్టిగా గన్నవరంలో హీటు పెంచుతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మరింత ముదిరితే గనక వైసీపీలో నిజంగా రెండు వర్గాలుగా చీలిపోతే ఇక వంశీ గారి రాజీనామాకు ఉపయోగం ఉంటుంది ఆయన టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చి మళ్ళీ గెలవకపోతే పరిస్థితి ఏంటి ఒకవేళ గెలిస్తే గనక అది ఎలా రెఫరెండంగా చూడాలి ఒకవేళ రాజధానికి సంబంధించి మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రజలు ఆ కృష్ణా జిల్లా ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారు అని ఒక అర్థం చేసుకోవాలా లేదంటే అక్కడ ఏమన్నా మళ్ళీ సీన్ రివర్స్ అవుతుంది అసలు తెలుగుదేశం పార్టీ నుంచి ఇటువంటి అభ్యర్థిని బరిలోకి దింపడానికి టీడీపీ సిద్ధమవుతుంది అసలు ఏంటి అనేది నిజంగా రసవత్రంగా మారింది ఇప్పుడు గన్నవరం రాజకీయ పరిస్థితి మొత్తానికి ఏం జరుగుతుందో వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి